తుంగభద్ర డ్యాంలో కొట్టుకుపోయిన 19వ గేట్ స్థానంలో స్టాప్ లాగ్ ఏర్పాటు తొలిదశ విజయవంతమైంది. భారీ ఎలిమెంట్ను అమర్చేందుకు అడ్డంగా ఉన్న సెంటర్ వెయిట్ను ముందు తొలగించారు, తర్వాత తొలి ఎలిమెంట్ను అమర్చారు. తుంగభద్ర డ్యాం వద్ద ఇంజనీర్లు అద్భుతాన్ని ఆవిష్కరించారు. ఎట్టకేలకు కొట్టుకుపోయిన 19వ గేట్ వద్ద స్టాప్ లాగ్ ఏర్పాటు ప్రక్రియలో ముందడుగు వేశారు. వరదను అడ్డుకునేందుకు గేటును 5 భాగాలుగా చేసి ఒక్కో భాగాన్ని ప్రవాహానికి అడ్డుపెట్టే ప్రయత్నంలో తొలి విజయం సాధించారు. అతి కష్టం మీద స్టాప్ లాగ్లోని తొలి ఎలిమెంట్ను బిగించారు. గురువారం మధ్యాహ్నం నుంచి పనులు ప్రారంభించగా సెంటర్ వెయిట్ అడ్డం వచ్చింది. కౌంటర్ లాక్ స్కైవాక్లను తొలగించడానికి 90 టన్నుల సామర్థ్యం కలిగిన 2 భారీ క్రేన్లు డ్యాం వద్దకు తీసుకొచ్చారు. సుమారు 30 టన్నులు బరువుండే సెంటర్ వెయిట్ను విజయవంతంగా కిందకు దించారు. దీంతో గేటు ఎలిమెంట్ అమర్చడానికి అడ్డంకులు తొలగిపోయాయి. కొట్టుకుపోయిన 19వ గేట్ స్థానంలో తొలి ఎలిమెంట్ను శుక్రవారం సాయంత్రం విజయవంతంగా అమర్చారు. ఈ ప్రక్రియ విజయవంతం కావడంతో మరో 4 ఎలిమెంట్లను ఇవాళ మధ్యాహ్నానికి అమర్చి నీటి వృధాను పూర్తిగా అడ్డుకోనున్నారు.